స్లో చేశాడు. సైలెన్స్లో ఉండిపోతాం, టోటల్ సైలెన్స్, టోటల్ సైలెన్స్. మీకు వచ్చేస్తుంది సైలెన్స్. అయితే ఆ సైలెన్స్ గురించి ఒక చిన్న రహస్యం చెప్తాను, అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఇది సైలెన్స్ అని మీకు తెలిస్తే అది సైలెన్స్ కాదు. ఈ మెడిటేషన్ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే అది అది రీసెర్చ్, ఇట్స్ అన్ ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడు మీకు పెద్ద మ్యూజియం, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో మీకు ఫ్రే ఇచ్చేసి తిరగరా అంటే, మీరు తిరగడం ప్రారంభిస్తే ఒకరోజు రెండు రోజులు వారం రోజులు తిరిగినా తెమలదు. అలా ఉంటుంది లోపల, ఇన్సైడ్ ఈజ్ లైక్ దాట్. ఇట్స్ ఎక్స్ప్లోర్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ఆ సైలెన్స్లో వెళ్ళిపోతారు, అదే సమాధి అంటే. ఆ సైలెన్స్లో థాట్స్ ఏమి ఉండవు, కానీ మీరు మాత్రం ఫుల్లీ అలర్ట్గా ఉంటారు. అప్పుడప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర వస్తుంది. దాని అర్థం ఏంటంటే, నిద్ర వచ్చిందంటే అర్థం ఏంటి, మనస్సు పూర్తిగా విలీనమైపోయిందని అర్థం. మనస్సు విలీనమైన స్థితులు రెండు ఉంటాయి, మనస్సు విలీనమవుతుంది, నిద్ర ఉండదు, దాన్ని సమాధి అంటారు. మనస్సు విలీనమైపోయి నిద్రలో దారుకుంటారు, దాన్ని నిద్ర అంటారు. నిద్ర వచ్చింది అంటే 50% ఫెయిల్, సక్సెస్. ఎందుకని, మనస్సు విలీనమైపోయింది అంటే ఇట్ ఈజ్ వర్కింగ్ అనమాట. కానీ మిగిలిన 50% పోయింది, ఎందుకంటే నిద్రలోకి దారుకోవడం కోసం కాదుగా ఈ ప్రయత్నం. కాబట్టి ఆ సత్వగుణంలో, ఆ అలర్ట్నెస్లో మిగిలి ఉండటం కోసం. కాబట్టి యూఆర్ ఆల్రెడీ ఆన్ ది రైట్ పాత్. నిద్ర వచ్చిందంటే యూఆర్ ఆల్రెడీ ఆన్ ది రైట్ పాత్. అంటే నౌ ఆ నిద్రను అవాయిడ్ చేసుకుంటే సరిపడుతుంది, అంతే, పోతుంది, ఆ నిద్ర కూడా పోతుంది, మీరు అలర్ట్గా ఉండిపోతారు. ఈ రకంగా ఓంకారమే బ్రహ్మ, అది బ్రహ్మ అంటే. ఆ సైలెన్స్ ఉంది చూసారా, ఇన్నర్ సైలెన్స్, అంతఃకరణంలో ఉండే నిశ్శబ్దం ఏదైతే ఉందో అదే బ్రహ్మ అంటే. అక్కడ ఆ స్పేస్ లైక్ అవేర్నెస్, అది దాని ఎందు నేను విలీనమై ఉంటుంది, దాంట్లో నేను కూడా భాషించదు, నేను కూడా దాంట్లో విలీనమై ఉంటుంది, అదే బ్రహ్మ. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. దాంట్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ చేతి తెలియబడేది మీకంటే భిన్నం అవుతుంది. కాబట్టి దాంట్లో విలీనమైపోయి మునిగిపోయి ఉండడమే అంతే. ఇది ఓంకార ధ్యానము, ఒక స్థాయి ఓంకార ధ్యానం. ఈ ఓంకార ధ్యానం గురించి విస్తారంగా ఎందుకు చెప్పానంటే, రెండు మూడు అంశాల కోసం. ఒకటి, ఓమి తేదగుం సర్వం అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయింది. రెండు, ఓంకార ధ్యానము, ఓంకార తత్వమును మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళమే అవుతాము, అదెల్లాగా అని నిర్ధారించడం కోసం చెప్పాను. తర్వాత దీన్నే ఓమిత్యాత్మానం యుంజీత అనే వాక్యాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మానం యుంజీత, తనను తాను యోగం వైపుకు తీసుకుపోవాలి. యోగం అంటే కలయిక. కలయిక అంటే ఏమిటి? ఈశ్వరునితోటి కలయిక. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? లోపల. ఏ రకంగా? వ్యోమవద్వ్యాప్త దేహాయ, ఆకాశము వలే చిద్రూపుడై ఉన్నాడు. అంటే స్పేస్ లైక్ అవేర్నెస్. ఆకాశం అంటే ఆకాశము వంటి చిన్మయ సత్, స్వయం ప్రకాశమైన ఉనికి, ఆ ఆకాశము వలె విశాలమైనది, సర్వము దాని ఉందే ఉంటుంది. ఈ కంటెంట్ ఏమీ లేకుండగా కేవలం స్పేస్ లైక్ అవేర్నెస్లో అలా నిలిచి ఉండిపోవడం, దాన్నే ఓమితి ఆత్మానం యుంజీత. సో అది ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, పదే పదే ఉచ్చరిస్తూ సర్వాన్ని ఉపసంహారం చేసేయటం. ఇప్పుడు మీరు మెడిటేషన్ కూర్చుంటారనుకోండి, సో యూఆర్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, చుట్టూ ఉన్నవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని ఓ అనేప్పటికీ దాంట్లో అన్నీ విలీనమైపోతూ ఉంటాయి. క్రమంగా ఇంద్రియాలు, మనస్సు అన్నీ విలీనమైపోతాయి. అన్నీ విలీనమైపోతాయి. విలీనమైపోతే కొద్దిసేపు అయ్యేప్పటికీ మీరు ఆ ఆకాశము వంటి ఎరుకలో అలా నిలిచిపోయి ఉంటారు. దాన్ని ఓమిత్యాత్మానం యుంజీత అనే వాక్యానికి అర్థం అది. ఓంకారాన్ని ఆధారంగా చేసుకుని మీరు మనస్సుని ఆ లోపల ఉండేటువంటి ఆత్మచైతన్యంతో విలీనం చేసుకోండి. కలయిక, యోగము, యుంజీత అంటే కలుపవలను, సంయోగము ఇత్యాది శృతిభ్య. కాబట్టి ఈ శృతులన్నిటినీ బట్టి
మనకి ఓంకారము ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి చక్కని ఉపాయము అని స్పష్టమవుతున్నది. మండుక్యంతా ఇదే ధోరణిలో నడుస్తుంది, ఇలాగే నడుస్తుంది. కొన్ని మాసాలు మనం ఇదే ధోరణిలో పాఠాన్ని చెప్పుకుంటాం. తరువాత రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పద అద్వయ ఆత్మా పరమార్థ సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పదో యథా తథా సర్వోపి వాక్ప్రపంచ ప్రాణాద్యాత్మ వికల్ప విషయ ఓంకార ఏవా. ఇప్పుడు చూడండి, ఎదురుకుండగా త్రాడు ఉన్నది. త్రాడు చూసి ఒకడు సర్పం అనుకుంటాడు, ఇంకొకడేమో మాల అనుకుంటాడు, ఇంకొకడు నీటి ధార అనుకుంటాడు. ఇవన్నీ వికల్పములు. సర్పాది వికల్పస్య ఉన్నది ఒక్కటి, ఆ ఉన్న ఒక్కదాని ఎందే ఇన్ని వికల్పాలు. వికల్పాలంటే ఆల్టర్నేటివ్స్, ఇన్ని ఆల్టర్నేటివ్స్ అన్ని దాన్ని తిని వేశాం. వాస్తవానికి మీరు ఎన్ని ఆల్టర్నేటివ్స్ వేసినా అది ఇవి ఏమీ కాదు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా దాని మీద వేసినటువంటి సూపర్ ఇంపోజిషన్సే. ఓకే, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఆ ఎరుక మీకు అది అర్థమవుతుందండి. ఆకాశము వంటి ఎరుక అని నేను అన్నప్పుడు స్పేస్ లైక్ అవేర్నెస్, అది మీకు తెలుస్తోందండి. స్పేస్ లైక్ అవేర్నెస్ ఏమండి. ఇప్పుడు ఈ ఘటపటాది ప్రపంచమంతా కూడా ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ ఏదైతే కలదో దాని మీద ఆరోపము తప్ప మరొకటి కాదు. అది ప్రతిపాదన. ఇవన్నీ ఈ ప్రతిపాదనలన్నీ కూడా చాలా గంభీరమైనటువంటివి, లోతైన ప్రతిపాదన. ఆ నిజానికి అది అంత కష్టం కూడా ఏమీ కాదు. వాస్తవానికి మనం మనస్సును దాని ఎందుకు ఫోకస్ చేయగలిగితే దాని అనుభవానికి తెచ్చుకోదగ్గ విషయం. అనుభవానికి సంబంధించిన శాస్త్రం ఇదంతా కూడా. అనుభవం లేకపోతే అది ఉంటే పై పైన వాక్యాలు చదివి, ఆ వాక్యాలు సంస్కృతం చదివిన వాడు మాత్రమే, సంస్కృత విద్వాంసుడు మాత్రమే వాటిని అన్వయించగలుగుతాడు కూడా. ఉంటే మీరు సంస్కృత పాండిత్యం కొంచెం లూజు లూజుగా పెట్టి మీరు వాక్యం చదివితే అది ఏమిటో కూడా మీకు అంత పెద్ద బాగా అది అనుభవం లోతుగా రాకపోవచ్చు కూడా. కాబట్టి కేవలం వాక్యాలు చదవటానికి దానికి కాదు, అది అనుభవానికి తెచ్చుకునేటువంటి విషయం. ఇక్కడ ఆయన ఏమంటారంటే, ఉన్నది ఒక్క రజ్జువు, మీరు ఎన్ని వికల్పాలు దాన్ని తినివేసినా అది అన్నింటినీ భరిస్తుంది. వాస్తవానికి అది ఏదీ కాదు, అది రజ్జువు మాత్రమే. అదేవిధంగా ఆత్మా పరమార్థ సన్, ఈ ఆత్మయే ప్రాణాది వికల్పస్య ఆస్పద అని అంటారు. ఇప్పుడు చూడండి, మీరు పని చేయండి, ఇలా నిటారుగా కూర్చోండి, కళ్ళు హాఫ్ వే సగం అర్ధనిమీలిత నేత్రం అంటారు, చేతులు రెండు దగ్గరగా పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రంగా కూర్చోండి. కూర్చుని ఇప్పుడు ఓంకారాన్ని నేను పైకి చెప్తాను, మీరు మనస్సులోనే ఓంకార ధ్యానం ఓం ఆ సైలెన్స్లో మెర్జ్ అయిపోతూ ఉంటుంది. ఓంకారం అనే ధ్వని ఆ నిశ్శబ్దంలో విలీనమైపోతూ ఉంటుంది. మీరు కూడా ఆ ఓంకార ధ్వనితో పాటుగా మీరు కూడా ఆ నిశ్శబ్దంలో విలీనమైపోవాలి. అంటే మనస్సు విలీనమైపోతుంది అని అర్థం, మీరంటే మనస్సే. ఓ ప్రతిసారి ఓం అనే సౌండ్ పూర్తయినప్పుడల్లా సైలెన్స్లో వెళ్ళిపోతుంది, అలాగే మనస్సు కూడా సైలెన్స్లోకి వెళ్ళిపోయి ఆ సైలెన్స్లో నిలిచి ఉండండి. ఓ ఆ సైలెన్స్ ఏమిటది? వాట్ ఈస్ దట్ సైలెన్స్? అది ఆకాశము వంటి చిత్, స్పేస్ లైక్ అవేర్నెస్, అది ఆ సైలెన్స్. అది కూడా అనుభవానికి తెచ్చుకోండి. ఓ
ఘట పాట్. ఇప్పుడు మీకు కలిగినటువంటి రూపజ్ఞానము ఆ సైలెన్స్ మీద ఆరోపము మాత్రమే. ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో ది పాట్ అవేర్నెస్ ఏర్పడింది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ది పాట్ ఆన్ ది అవేర్నెస్. ఘట ది పాట్. వాట్ ఈజ్ దిస్ పాట్? పాట్ అన్నది అది ఒక రూపము. ఆ చైతన్యం మీద ఆరోపము మాత్రమే. పోయింది పాట అనగానే వచ్చింది, పోయింది. చైతన్యం చైతన్యంలాగే మిగిలి ఉంటుంది. పటహ, పటహ అంటే వస్త్రం, అది ఇంకో రూపం. ఆ రూపము మళ్ళీ ఇంకో ఆరోపము, చైతన్యం మీద మరో ఆరోపము. పటహ అని అనగానే ఆ రూపం వస్తుంది, పోతుంది. చైతన్యం అంటే ఆ ఎరుక, ఆకాశము వంటి ఎరుక, స్పేస్ లైక్ అవేర్నెస్, అది అలాగే నిలిచి ఉంటుంది. సైలెన్స్. ఐసైట్, ఐసైట్ చూపు, కంటి చూపు. కంటి చూపు ఏమిటి? ఆ అవేర్నెస్, ఆ చైతన్యమే కంటి చూపు అంటే. వినికిడి, చెవికి వినే శక్తి, వినికిడి, శబ్దజ్ఞానాన్ని పొందే ఆ శక్తి. అదేమిటి? ఇది కూడా ఆ స్పేస్ లైక్ అవేర్నెస్సే, మరొకటేం కాదు. రసజ్ఞానం, నాలుక మీద రుచి. ఆ రసజ్ఞానం ఏమిటి? అది కూడా స్పేస్ లైక్ అవేర్నెస్సే. గంధజ్ఞానం, ద స్మెల్ ఆఫ్ ది నోస్. స్మెల్ ఏమీ లేని స్మెల్. అది కూడా అవేర్నెస్సే. కానీ అవేర్నెస్కి ఒక కండిషనింగ్ మనం పెట్టాం. స్మెల్ అనే కండిషనింగ్ని మనం ఆరోపించిన అవేర్నెస్. బట్ స్టిల్ అవేర్నెస్సే, స్పేస్ లైక్ అవేర్నెస్. స్పర్శ జ్ఞానం, మీకు వస్త్రాలతోటి శరీరానికి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఈ స్పర్శ ఏమిటి? అది కూడా ఒక పర్టికులరైజ్ అయిపోయినటువంటి కండిషన్డ్ అవేర్నెస్. అంటే ఆకాశము వలె నిరాకారమైన, నిర్గుణమైన ఆ ఎరుక యందు శబ్దస్పర్శ రూపరస గంధములు అనేవి ఆరోపాలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ అవేర్నెస్ మాత్రం వచ్చిపోయినా కూడా అది నిర్వికారంగా అలాగా నిశ్శబ్దము అలాగే ఆకాశంలాగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆ సైలెన్స్, ప్యూర్ సైలెన్స్, చుప్ చుప్, జస్ట్ మెర్జ్ ఇన్ టు ది సైలెన్స్, చుప్. సైలెన్స్ గురించి ఆలోచించడం కాదు, జస్ట్ చుప్. ఈ సైలెన్స్లో మీకు ఏదైనా డివిజన్స్ అనుభవానికి వస్తున్నాయా? ఇది వేరుగా ఉంది, నేను భిన్నంగా ఉన్నాను అనే భేదం అనుభవానికి వస్తుందా? అనుభవానికి రాదు. చుప్. నేను నాకంటే భిన్నము అనే అనుభవం వస్తుందా ఆ సైలెన్స్లో? చుప్. అలాంటి అనుభవం ఉండదు. నేను ఉండదు, నాకంటే భిన్నంగా నేను కానిది ఏది ఉండదు. అన్నింటినీ తనలో నింపుకున్నటువంటి భేదములు లేని సైలెన్స్ అది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మీ యథార్థ స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఒకడు అంటాడు, నేను ఐ ఎమ్ ది హస్బెండ్, నేను భర్తను, నేను భార్యను, పురుషుణ్ణి, స్త్రీని, పంజాబీని, మద్రాసీని అనేదో అంటూ ఉంటాడు. అది మీ యథార్థ స్వరూపం అనిపిస్తోందా?
లేకపోతే ఆ సైలెన్స్ ఉంది చూడండి, స్పేస్ లైక్ అవేర్నెస్, అది ఇవన్నీ కూడా దాని మీద ఆరోపాలు అలా వస్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి. ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ అది వ్యోమవద్ వ్యాప్త దేహాయ, అది మీ యథార్థ స్వరూపం అని అనిపిస్తోంది కదా, తెలుస్తోంది కదా, దానికి ఆత్మ అని పేరు. అది ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంద్రియ జ్ఞానములన్నిటికీ ఆశ్రయం ఏది? ఆత్మ చైతన్యమే. ఈ ఆరోపములు, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేనేమో ఆంధ్రప్రదేశ్ వాణ్ణి, నేను మద్రాసు వాణ్ణి, ఈ ఆరోపాలన్నీ ఆత్మయందు ఎలాంటివి? రజ్జు మీద సర్పాది వికల్పముల వంటివి కావు. అంతే కదా, ఇప్పుడు అర్థమైంది కదా, రజ్జు మీద సర్పాది వికల్పములు అని ఆయన ఎందుకు చెప్తారు అంటే, ఇవన్నీ కూడా మనం ఆరోపించినవి తప్పిస్తే అక్కడ వాస్తవంలో ఉన్నవేమీ కావు. మరి ఉన్నది ఒక్కటే, అదేమిటంటే స్పేస్ లైక్ అవేర్నెస్, ఆకాశము వలె, ఆకాశము వంటి ఆ చైతన్యం, చిదాకాశం తప్ప మరి ఏమీ లేదు. అదే ఆ వాక్యం. ఇప్పుడు చూడండి ఆ వాక్యం, రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పద. సో అన్ని వికల్పాలకి ఎలాగైతే రజ్జువే ఆశ్రయమో, అలాగే ఈ ఆత్మ వికల్పాలన్నిటికీ కూడా ఆ శుద్ధ చైతన్యమే ఆస్పదము లేక ఆశ్రయము. ఆస్పద అదే అద్వయ. రజ్వాది దృష్టాంతం ఎందుకు చెప్పారంటే, ఈ వికల్పములన్నీ ఏవైతే మీరు ఆరోపిస్తున్నారో ఇవి ఏమీ కూడా వాస్తవం కావు, యథార్థములు కావు, అవి సత్యములు కావు, అవి కనబడేవే కానీ ఉన్నవి కావు అని అందుకోసం రజ్జు సర్ప దృష్టాంతం. ఇప్పుడు అద్వయ, ఇప్పుడు మీకు ఆకాశము వంటి చిత్తునందు, ఆ చిన్మయ సత్తునందు నేను నేను కానిది, ద్రష్ట దృశ్యము అనే భేదము మీకు అనుభవానికి రాదు. ఇలా చూస్తున్నప్పుడు ఇది నేను, ఇది నా చేత చూడబడుతోంది, నేను చూస్తున్నాను అనే భేదం అనుభవానికి వస్తూ ఉంటుంది. దాని ఎందు ఎటువంటి భేదము అనుభవానికి రాదు. అంచేతనే దాన్ని అద్వయ అంటారు. అద్వయ అంటే ద్వైతమా అద్వైతమా అని మీరు నేను దెబ్బలాడుకుంటే అదే అద్వయం కాదు. సభల్లో దెబ్బలాడుకుంటే అది కాదు అద్వైతం. అద్వైతము అంటే మీరు ఆ సైలెన్స్లో మెర్జైపోయి ఉన్నప్పుడు మీకు భేదం అనుభవానికి వస్తుందా లేదా? అనుభవానికి రావటం లేదు. అద్వయ పరమార్థ, దానికే ఆత్మ అని పేరు. అదే మీ యథార్థ స్వరూపము. నేను ఇది నేను అది అంటూ, నేను ఫలానా అంటూ మనం పెట్టుకున్నవన్నీ కూడా, ఈ రోల్స్ అన్నీ కూడా దాని మీద మనం ఆరోపించుకున్నవి తప్పిస్తే అది వాస్తవం కాదు. ఇప్పుడు ఒకడు పెళ్లి ఆడతాడు, పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని ఐ ఆమ్ ద హస్బెండ్ అని అనుకుంటాడు. పెళ్లి చేసుకోవడానికి ముందేమిటి వాడు? అయామ్, అంతే కదండి అయామ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమిటి? ఐఆమ్ ది హస్బెండ్. ఇప్పుడు వీడి కొడుకు పుట్టాడు అనుకోండి, ఐఆమ్ ది ఫాదర్. కావండి కొడుకు పుట్టలేదనుకోండి, డైవర్స్ అయిందనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? అయామ్ దగ్గరికి వస్తాడు. కావండి ఈ మధ్యలో వచ్చింది చూడండి ది హస్బెండ్, ఇది ఏమిటంటారు? ఇది ఆరోపం. అది వాస్తవమా కల్పితమా? కల్పితం. అది పరమార్థం కాదు. మరి పరమార్థం ఏమిటి? అయాం మాత్రం పరమార్థం అండి. అయాం పరమార్థం. ఎందుకో తెలుసిన, చచ్చిపోయేప్పుడు అయాం ఉంటుంది, దేహం పోతుంది, వాడికి తెలుస్తూ ఉంటుంది ఈ దేహంతో మనకిప్పుడు మనకి సంబంధం పోయింది అని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంకా కూడా తెలియచ్చు ఈ దేహంతో సంబంధం పోయింది, ఇంకొంచెం సంబంధం ఉంటే బాగుంటుందో అని కూడా తెలియచ్చు. వాటెవర్ ఏది తెలిసినా మొత్తానికి అయాం ఉంటుంది, దేహం పోతుంది, ఇంకో దేహం వస్తుంది, అయాం ఉంటుంది, ఈ దేహం పోతుంది, ఇంకో దేహం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అయాం మీద కల్పనలు, ఆరోపాలు తప్పిస్తే ఇవేమీ కూడా యథార్థం కాదు. ఆ అయాం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాను చూడండి, ఆ చిన్మయ సత్ నుంచి వచ్చింది అయాం కదా. ఆ చిన్మయ సత్ అది ఏ ఆత్మ, అది ఏ పరమార్థ, అది ఏ సత్యము, అది ఒక్కటే సత్యం. ఇంకా మిగతా ఏమీ సత్యం కాదు. మనం నిర్వాణ శక్తి అని చెప్పుకున్నాం కదా, నా పిత, నా మాత, నా భ్రాత, నా సుహృత్, ఇవన్నీ కూడా మనం వేసుకున్న ఆరోపాలు తప్పిస్తే దాని అర్థం వాళ్ళందరినీ చెడమడా తిట్టమని లేకపోతే వాళ్ళకి సేవ చేయొద్దని కాదు. ఇవన్నీ చేయాల్సినవి ఏవో చేస్తూ ఉంటాం. మన వల్ల మన కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది మనం చేస్తూ ఉంటాం. కానీ నేను ఫలానా అయాం అనే నేను అనేదాన్ని
నిర్వచించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. నేను అనేదానికి ఒక ఉపాధి, అంటే ఒక ఉపాధి అంటే బిరుదని కూడా అర్థం ఉంది. నేను అనేదానికి ఒక బిరుదు తగిలించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. నేను అంటే నేను ఏమిటండి, నేను నేనే, నేను నేనైనా నేను అంటే తెలుసా, ఇంకేం పెట్టద్దు. పేరు ఉంటుంది, ఆ పేరు కూడా ఆ నేనుకి పెట్టుకోద్దు. పేరుంది అలాగంతే, ఆ పేరు దేహాంది. ఆ పేరు నేనుకేమీ ఆ పేరుతో సంబంధం లేదు. టోటల్లీ ఈగోలెస్ స్టేట్కి వెళ్ళిపోవాలి. ఓ పేరు పట్టుకుని వెళ్ళాడుతూ ఉండడం కాదు. ఇప్పుడు గృహస్థులు ఏదో ఆ గృహస్థ ధర్మంలో భాగంగా ఏదో బర్త్డేలని ఇవన్నీ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. నేనైనా నేను, నేను మీద ఏ రకమైన ఆరోపణలు చేయకూడదు. అలాగే దేహధర్మాలు, నేను యువనంలో ఉన్నాను, పెద్ద వయసు వచ్చింది, ఇవేవి కూడా నేను మీద ఆరోపణ చేయకూడదు. నేను నల్లా శుద్ధంగా అట్టుపెట్టేసుకోవాలి. అప్పుడు ఆ నేను మిమ్మల్ని ఆ చిన్మయ సత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అది పరమార్థ సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పద. ప్రాణ అంటే ఇంద్రియం, ప్రాణశబ్దానికి ఇంద్రియం అని అర్థం. ఆ ఇంద్రియములు మొదలైన వికల్పములు, అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చూపు అంటే ఆ స్పేస్ లైక్ అవేర్నెస్సే. ఒక పర్టికులర్ కండిషన్ ఉన్నప్పుడు చూపు అనబడుతుంది, ఇంకో కండిషన్ ఉన్నప్పుడు వినికిడి అనబడుతుంది. అంతా కూడా చూపు అంటే రూపజ్ఞానానికే చూపు అని పేరు. ఆ జ్ఞానమే అవేర్నెస్. ఆ అవేర్నెస్ యూఆర్ అవేర్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు చూపు అవుతుంది. అదే అవేర్నెస్ యూఆర్ అవేర్ ఆఫ్ సౌండ్ అన్నప్పుడు శబ్దం అవుతుంది. అంతా అవేర్నెస్సే, ఆ చైతన్యమే. కాబట్టి ఆ ప్రాణాది వికల్పస్య ఆస్పద యథ తథ ఈ ఆత్మ, ఆ రజ్జు, ఈ ఓంకారము సర్వోపి వాక్ ప్రపంచ ఓంకార ఏవ. ఈ వాక్ ప్రపంచమంతా కూడా, ప్రపంచము అంటే విస్తారం. ఇలా వాక్కులు ఎన్ని రకాల శబ్దాలు మీరు ప్రయోగిస్తారు, కోకొల్లలుగా ప్రయోగిస్తూ ఉంటారు. ఆ ప్రపంచం, ఆ విస్తారం అంతా కూడా, ఎక్స్పాన్షన్ అంతా కూడా ఓంకారమే. ఎటువంటి ఓంకారమో తెలుసునా, ప్రాణాద్యాత్మ వికల్ప విషయ. సో ఈ ఆత్మయందు కన్ను, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అంటూ అనేక వికల్పాలు వేస్తున్నారు. ఈ మార్పు, ఈ ఆరోపాలన్నీ వేస్తున్నారు, ఆ రూపాలన్నీ తీసుకొస్తున్నారు. శబ్దము అంటే అది ఆ ఆత్మయందు వచ్చిన ఒక వికల్పము లేక ఒక రూపము, రూపము అంటే మరి ఒక రూపము, రసము అంటే మరి ఒక రూపము. ఇన్ని రూపాలు ఆత్మస్వరూపం మీద ఆరోపణ చేసుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్క రూపానికి, ప్రతి ఒక్క ఫామ్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్స్ అన్నింటినీ మీరు ఓంకారంలో విలీనం చేసేయచ్చు. కాబట్టి ప్రాణాద్యాత్మ వికల్ప విషయ. సో ప్రాణము మొదలైన, అంటే చూపు, వినికిడి, ప్రాణశబ్దానికి ఇంద్రియం అర్థం, మొదలైనటువంటి ఆత్మస్వరూపమునందు చేసే వికల్పాలు ఎన్నైతే ఉన్నాయో ఆ వికల్పములన్నీ విషయములుగా కలిగినది శబ్ద ప్రపంచము, వాక్ ప్రపంచము. ఇప్పుడు మీరు ప్రాణశబ్దం చేత మీరు శబ్దజ్ఞానం తీసుకోండి. శబ్దము కూడా ఒక ఇంద్రియము. ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయి, సో ఘంట ఆ శబ్దము, ఈ శబ్దము, ఆ శబ్దము అని ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. ఆ శబ్దరూపాలన్నిటికీ ఒక్కొక్క పేరు ఉంటుంది, అది వాక్ ప్రపంచంలో విలీనమవుతుంది. కాబట్టి ఈ స్పేస్ లైక్ అవేర్నెస్లో, అంటే చిన్మయ సత్తులో, జగత్తులో ఉండే రూపజ్ఞానమంతా దాంట్లో విలీనమైపోతుంది, శబ్దజ్ఞానమంతా దాంట్లో విలీనమైపోతుంది. అదేవిధంగా ఈ ఓంకారంలో ఈ శబ్దములన్నీ విలీనమైపోతాయి. ఈ ఓంకారం వెళ్ళి ఆ చిన్మయ సత్తులో విలీనమైపోతుంది. కాబట్టి మీరు ఓంకారాన్ని పట్టుకుంటే శబ్దాలన్నింటినీ పట్టుకున్నట్టు, ఆ శబ్దాలన్నీ ఓంకారంలో విలీనమవుతూ ఉంటే ఆ శబ్దాలతో పాటుగా రూపములన్నీ, మనస్సు యొక్క వికల్పములే రూపములన్నీ, అవన్నీ కూడా ఆ చిన్మయ సత్తులో విలీనమైపోతాయి. కాబట్టి ఒకవైపున ఓంకారం, ఇంకోవైపున ఆత్మ చైతన్యం. మానసిక రూపములన్నీ ఆత్మ చైతన్యంలో ఎప్పుడు విలీనమవుతాయి? శబ్దములన్నీ వాక్ ప్రపంచమంతా ఓంకారంలో విలీనమైనట్టుగా మానసిక చైతన్య రూపములన్నీ కూడా ఓంకారంలో విలీనమైపోతాయి. జగత్ అంటే మానసిక విస్తారం తప్ప మరేమీ కాదు. ఇది ఎలాగంటిదంటే రజ్జువునందు సర్పాది వికల్పములన్నీ విలీనమైపోయినట్లుగా. కాబట్టి ఈ విధంగా ఓంకారము
మనల్ని ఆత్మస్వరూపము యొక్క అనుభవంలోకి తీసుకుపోతుంది. నిజానికి మహాత్ములు అనేవారు ఆ ఓంకారం యొక్క టిప్ ఉంది చూసారా, టిప్ ఆఫ్ ఓం, దాంట్లో ఆ టిప్లో సమాధి గలదు. సమాధి ఎక్కడుంది అంటే ఎక్కడో హిమాలయాల్లోనో గుహల్లోనో ఎక్కడో ఉందని కాదు, మీరు ఓంకారాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఓంకారం యొక్క టిప్ నందు సమాధి కలదు. తర్వాత మీకు మనస్సు బాగా అలదడిగా ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఓంకారాన్ని 10-12 సార్లు బయటికి, తర్వాత లోపల బిగ్గరగా లోపల, మళ్ళీ లోపలనే మెల్లగా, ఆఖరికి సైలెన్స్, ఇంత పని మీరు చేయగలిగితే మనస్సు అలదడిగా ఉన్నప్పుడు మీ మనస్సు ప్రశాంతమైపోతుంది. సముద్రంలో అలలన్నీ ఆగిపోయి అలా కల్లోలాలన్నీ ఆగిపోయినట్టుగా అయిపోతుంది. కానీ అలజడిగా ఉన్న మనస్సు అంత పని చేయడానికి కూడా ఆటంక పడుతుంది, అడ్డుపడుతుంది, చేయనివ్వదు. మీరు అలజడిగా ఉందనుకోండి, మీరు ఓంకార ధ్యానం చేద్దామని కూర్చునేప్పటికీ 1 నిమిషం అయ్యేప్పటికీ ఓంకార ధ్యానం పక్కకి పోతుంది, మళ్ళీ మీరు మీ అలజడిలో పడిపోతారు. దాని కంపల్సివ్ థింకింగ్ అంటారు, ఫోర్స్డ్ థింకింగ్. మీరు ఆ థింకింగ్ని ఆపలేకపోతారు, అదే సమస్య. అందుకోసమే అభ్యాసం చేయాల్సి ఉంటుంది, ఆ పరిస్థితిని తలకిందులు చేయడం కోసమే అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటే ప్రారంభంలో బారు వణికిపోతూ ఉంటుంది, కానీ అభ్యాసం చేయగా చేయగా బారు నిలబడుతుంది అలా. కాబట్టి ఓంకార ధ్యానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషం. తర్వాత సచ ఆత్మస్వరూపమేవా. ఇప్పుడు ఈ ఓంకారము సహా అంటే ఓంకారము, ఇది ఆత్మస్వరూపమే అంటున్నారు. ఎందుకంటే ఓంకారము ఆత్మస్వరూపంలోకి మనల్ని తీసుకుపోతుంది కనుక అది ఆత్మస్వరూపమే. ఇంకా ఆత్మ కంటే భిన్నంగా లేదు అసలు ఓంకారం అనేది. ఓంకారం కంటే భిన్నంగా ఆత్మ లేదు. నామరూపాలకు అభేదం. ఓంకారము అన్ని నామాల్ని తనలో విలీనం చేసుకున్న శబ్దము, ఆత్మ అన్ని రూపాలని తనలో విలీనం చేసుకున్నటువంటి అచ్చన్మయ సత్. కాబట్టి వాక్ ప్రపంచాన్నంతని విలీనం చేసుకున్న ఓంకారము ఆ రూప ప్రపంచాన్నంతని విలీనం చేసుకున్న చిన్మయ సత్కి సంకేతం అవుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఓంకారమే ఆత్మ. తదభిధాయకత్వాత్ ఓంకారమే ఆత్మ అని ఎందుకంటున్నారంటే ఓంకారము ఆత్మస్వరూపాన్ని నిర్దేశిస్తుంది కనుక. ఇప్పుడు ఘటః అన్నారు, ఘటః అన్నప్పుడు ఘకార అకార టకార అకార విసర్గలు, ఆ శబ్దానికి ఘటః అని పేరు. ఈ ఘటః అనే శబ్దము ఘట రూపాన్ని నిర్దేశిస్తుంది. ఆ ఘట రూపం హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉండే ఘట రూపానికి నిర్దేశము, డెసిగ్నేషన్. సింపుల్గా చెప్పాలంటే నేమ్. ఘకార అకార టకార అకార విసర్గలు, దట్ ఘట అనే శబ్దరూపము, ఇట్ ఈస్ ద నేమ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్. మనస్సులో ఉన్నటువంటి ఘట రూపానికి ఇది పేరు. అదనమాట అభిధాయకము అంటే అది చెప్పేది. అభిధానము అంటే నామము అని అర్థం. అభిధేయము అంటే నామి, ఆ నామము చేత చెప్పబడేది. నామి నామము నామి నామము అంటే సంస్కృత నామం, సంస్కృత పేరు అని అర్థం. ఇది కాదు, ఇది ఇలా పెట్టుకునేది సంస్కృత నామం కాదు, అది తెలుగు నామం. తెలుగులో నామం అని ఎందుకు వచ్చిందంటే బహుశా ఎందుకు వచ్చి ఉంటుంది, ఎందుకంటే సంస్కృతంలో దాన్ని త్రిపుండ్రము అని అంటారు. పుండ్రము గీతలు 3 దీన్ని కూడా పుండ్రము అనే అంటారు, అడ్డంగా పెట్టుకునేది. దీన్ని తిరియక్ పుండ్రము అని అంటారు, అడ్డంగా పెట్టుకునేది. దీన్ని ఊర్ధ్వ పుండ్రము అని అంటారు. ఆఖరికి మన ఉపనిషత్తులు ఇంత ఓంకారము ఇది ఎలా ఉందో చూడండి, అన్ని వికల్పములు కల్పితమని చెప్పేటువంటి ఉపనిషద్వాంగ్మయం మన భారతదేశాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి ఘనత మనది. కానీ భారతదేశానికి భారతీయులు ఏం చేస్తున్నారంటే ఈ ఉపనిషత్తులను ప్రపంచం మీద పారేశారు. వాళ్ళందరూ చదివేసుకుంటున్నారు, ఆనందంగా చదివేసుకుని ఓంకార ధ్యానం చేసేస్తున్నారు ప్రపంచం అంతా కూడా. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓంకార ధ్యానం చేస్తూ ఉంటారు. భారతీయులు మాత్రం అడ్డబొట్ట నిలువుబొట్ట అని వీళ్ళు దెబ్బలాడుకుంటూ కలుషితం చేస్తుంటారు. ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు ఈ బొట్టుల్లో పడిపోయారు. సో అక్కడ నామము అని ఎందుకు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నానంటే
ఆ నామం అంటే తెల్లగా ఉండి దింపుతుంది చూసారా, అది నాము, దాని నుంచి వచ్చి ఉంటుంది అది. అది తెలుగు పదం, సంస్కృత పదం కాదు. నామము అనేది తెలుగు పదం. సంస్కృత పదం నామము అంటే ఏమిటి? పేరు అని అర్థం. అభిధానము అనేది కూడా నామము అనేది. ద నేమ్, ద డెసిగ్నేషన్. ఓంకార వికార శబ్దాభిధేయశ్చ సర్వాది సర్వ ప్రాణాది ఆత్మవికల్ప అభిధాన వ్యతిరేకేణ నాస్తి. మంచి ప్రతిపాదనలు ఇవన్నీ, ల్యాండ్ మైన్స్ లాంటి వాక్యాలు. ఈ వాక్యాలని దాటి ముందుకు వెళ్ళాలంటే ఓపిక, చాలా ఓపిక కావాలి. ఎనీవే, ఇప్పుడు చూడండి, ఓంకార వికార శబ్ద అభిధేయ. మీరు ఓ శబ్దాన్ని ఉచ్చరించారనుకోండి, ఘటహ అన్నారు. ఘటహ అని అన్నారంటే ఈ ఘకార అకార టకార అకార విసర్గలు ఉన్నాయే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచి వచ్చాయి. ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి శబ్దము కూడా ఓంకారం నుంచి వచ్చినట్టే, అంతే కదండి. ఘా అన్నారంటే ఆయే ఘా అవుతుంది. కాబట్టి ఆ రకంగా మొత్తం శబ్ద ప్రపంచమంతా ఇక్కడి నుంచే వచ్చింది. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు? ఇప్పుడు కొండ ఉందనుకోండి, మట్టి నుంచి కొండ తయారైనట్టుగా ఓం నుంచే ఘట శబ్దం వచ్చింది. ఆ ఓం అనే శబ్దమే మార్పులు చేర్పులు పొంది ఘటమని వచ్చింది. పటం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఓంకారం నుంచే. మొత్తం శబ్దజాలం అంతా ఓంకారం నుంచే వచ్చింది. ఎందుకంటే ఓంకారం అంటే ఇక్కడే ఉంది, శబ్దజాలం అంతా ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు? శబ్ద ప్రపంచమంతా ఓంకారం యొక్క వికారమే అని చెప్పచ్చు. అవునండి, ఒప్పుకున్నారా అంతవరకు? ఇకపోతే ఘటము అన్నారు. ఇందాక మీరు ధ్యానం చేసినప్పుడు చెప్పాను, ఘటము అంటే ఏమిటి? ఘట జ్ఞానమే. ఆ ఘట జ్ఞానము ఆత్మ చైతన్యం మీద ఆరోపించినదే కానీ మరొకటి కానే కాదు. అంతే కదా, ఘట జ్ఞానం ఎక్కడుందండి? ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లోనే ఉంది. పటము, పటహ, పటం అంటే వస్త్రం. ఆ వస్త్రజ్ఞానం ఎక్కడుంది? అది ఆ అవేర్నెస్లోనే ఉంది. రామ, రామజ్ఞానం దాంట్లోనే ఉంది. కృష్ణ, కృష్ణజ్ఞానం దాంట్లోనే ఉంది. సర్వము దాంట్లోనే ఉంది. కాబట్టి ఈ శబ్దాలు, గంధాలు, రసాలు, రూపాలు ఇవన్నీ కూడా ఆ చిన్మయ సత్తు యొక్క రూపములే, వికారములే. దాని నుంచి వచ్చినవే. దాని నుంచి వచ్చిన దానికి వికారము అంటారు. వికారం అంటే తెలుగు వికారం కాదు. సో దాని నుంచి వచ్చిన దాన్ని వికారము అంటారు. మట్టి నుంచి వచ్చిన దాన్ని మృద్వికారము అంటారు. ఓంకారం నుంచి వచ్చిన శబ్దాలని ఓంకార వికారము అని అంటారు. ఆత్మ చైతన్యము నుంచి వచ్చిన జ్ఞానములు, పర్టికులర్ నాలెడ్జెస్, రూపజ్ఞానము, గంధజ్ఞానము, శబ్దజ్ఞానము, ఇవన్నీ కూడా ఆ చైతన్య వికారములే. అంతే కదండి. కాబట్టి ఓంకార వికారమైన శబ్దము చైతన్య వికారమైన రూపాన్ని బోధిస్తూ ఉంటుంది. అంతేనా? అన్ని శబ్దములు ఓంకార వికారములే, అన్ని రూపములు చైతన్య వికారములే. సరిపడిందండి. ఈ ఓంకార వికారమైనటువంటి శబ్దాలని, చైతన్య వికారములైన రూపాలని మీరు విడదీయగలరా? విడదీయలేరు. రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా, బొమ్మ బొరుసులాగా. అదే అంటారు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం, ఓంకార వికార శబ్దాభిధేయ సర్వ, సర్వమైన ప్రాణాది ఆత్మ వికల్ప. ఆత్మ యొక్క వికల్పమైన చూపు, చెవి, వినికిడి మొదలైనవన్నీ కూడా, అవన్నీ ఆ రూపజ్ఞానము, శబ్దజ్ఞానము, ఇవన్నీ కూడా ఆత్మవికారములే. అవన్నీ కూడా ఓంకార వికారములైన ఘటపటాది శబ్దముల చేత నిర్దేశింపబడేవి మాత్రమే. ఏమండి, అలా నిర్దేశింపబడేది అని తెలిసిన తర్వాత అభిధాన వ్యతిరేకేణ నాస్తి. ఈ ఆత్మవికారమైన ప్రాణాది వికల్పములు ఓంకార వికారములైన ఘటపటాది శబ్దముల కంటే భిన్నంగా, విడిగా ఉన్నాయా? లేవు. అభిధేయమంతా కూడా అభిధానము కంటే భిన్నముగా లేదు. ఇప్పుడు ఒక చిన్న సెక్షన్ ఇక్కడ మనం ప్రవేశిస్తున్నాం, అభిధాన అభిధేయ మీమాంస. ఈ సెక్షన్ కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఆ పదజాలము అది కూడా ఓపిక పట్టాలి. ఏదో ఆయన చెప్పుకుంటున్నాలే అన్నట్టు కాకుండా, డోంట్ గివ్ అప్. నేను మనవి చేసేది ఏంటంటే డోంట్ గివ్ అప్. అది ఓ వాక్యం చదివేప్పటికీ
అది ఎదువలా ఉంటుంది ఆ వాక్యం. వాక్యం ఎదువలా ఉండేవాడికి సరే మన విద్యార్థి ఏం చేస్తాడంటే ఈ గివ్స్ ఇట్ అప్, జస్ట్ గివ్ అప్ అంటే మెంటల్లీ గివ్ అప్ అండ్ జస్ట్ కీప్ క్వైట్. ఇంకా స్వామీజీ ఆయన దత్తాలే ఆయన పడి ఆ వాక్యానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ వాక్యానికి వస్తాడు. అప్పుడు మళ్ళీ మనం అందుకోవచ్చు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. యు షుడ్ నాట్ గివ్ అప్. అలా పట్టుకుని వదల పట్టుకోవాలి. లెక్క ఏదైనా స్టెప్ అర్థం కాలేదనుకోండి మ్యాథమెటిక్స్లో, ఆ స్టెప్ని పట్టుకోవాలి, వదిలిపెట్టేయకూడదు. వదిలిపెట్టేశారు అనుకోండి ఏమీ ఉండదు. కాబట్టి ఓంకార వికారమైన శబ్దముల చేత చెప్పబడే సర్వమైన ప్రాణాది ఆత్మ వికల్పము కూడా అభిధానం వ్యతిరేకంగా లేనే లేదు. నామ శబ్దముల కంటే భిన్నంగా లేదే లేనే లేదు. అంటే ఈ భావన ఏమిటంటే ఓ అనేప్పటికీ ఏ చిన్మయ సత్తులోకి మీరు వెళ్ళిపోతారో ఈ జగత్తంతా కూడా ఆ పేర్లు నామాలతో కూడిన జగత్తు, రూపాలతో కూడిన జగత్తు అంటే నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఆ చిన్మయ సత్, ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ నుండే భాషిస్తోంది. భాషిస్తోంది కానీ నిజంగా లేదు. జగత్తు ఉంటే సత్పాది వికల్పముల వంటిది అలా భాషిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటనమాట, స్పేస్ లైక్ అవేర్నెస్ అదే సత్యం, దాని కంటెంట్ సత్యం కాదు. దాని కంటెంట్ దాని లోపల ఓసారి ఘటం భాషించింది, పటం భాషించింది, ఏది సత్యం ఏది సత్యం కాదు. ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ మాత్రమే సత్యం. మనము ఈ కంటెంట్ వైపు ఆకర్షితులమయ్యి ఆ దాంట్లో భాషించేటువంటివి ఏవో ఉంటాయి, ఇల్లు వదిలే డబ్బు ఇవన్నీ కూడా ఆ చైతన్యంలో భాషిస్తూ ఉంటే ఆ భాషించేటువంటి వాటితోటి మనం మమేకమైపోయి ఆకర్షితులం అయిపోయినప్పుడు ఆ చైతన్యం యొక్క అవగాహన లేకుండా పోతుంది, దాని నుంచి జారిపోయినట్టుగా అయిపోతుంది. సపోజ్ మీరు ఆకర్షితులు కాకుండా అలా వైరాగ్య ప్రధానంగా ఉండిపోయారనుకోండి, ఆ కంటెంట్ అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కంటెంట్ అంతా ఉంటుంది ఉంటుంది, దానికి మీరు ఆకర్షితులు కారు. అలా ఉంటుంది, ప్రకాశిస్తుంది, పోతుంది. ఒకటి ఇప్పుడు చిరంజీవి సినిమా చూశారనుకోండి, చూసేసి ఆ బాగానే ఉందనుకుంటారు, లేచక్క వస్తారు. అంతేగాని వెళ్ళి పాదయాత్రలో జాయిన్ అయిపోనక్కర్లేదు ఎంతో దానికి. అలాగనమాట ఆ కంటెంట్ అలా ఉంటుంది, అది దాని మీద ఆకర్షణ ఏముండదు, ఆసక్తి ఏముండదు, నిరాసక్తి ఉండదు. లెటిన్ మీదే ఆ చైతన్యంలో ప్రకాశిస్తుంది, కొద్దిసేపు ప్రకాశిస్తుంది, పోతుంది. ఒకరికి చైతన్యం మాత్రం అలాగే మిగిలి ఉంటుంది, మరొకటి ప్రకాశిస్తుంది. లెటిట్ షాడ్, ఆ కంటెంట్ వైపు మనకు ఆకర్షణ లేదు, ఆ చైతన్యమే ఉంటుంది. అది ధ్యానం, అదే సత్యం. దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. ఆ సత్యాన్ని తెలుసుకుంటే వాడు జీవన్ముక్తి అయిపోతాడు. కంటెంట్ అలా వస్తూ ఉంటుంది, దాంట్లో సామగ్రి సమానం. ఆ చైతన్యంలో బోళ్ళు సమానం ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్ అంతా చైతన్యంలోనే ఉంటుంది. ఈ పొలిటికల్ పార్టీలన్నీ చైతన్యంలోనే ఉంటాయి. కుటుంబ కలహాలన్నీ దాంట్లోనే ఉంటాయి. మనం ఎంతవరకు దాని వైపుని ఆకర్షితులమవుతాము, దాని చేత ప్రభావితులమవుతాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ప్రభావితులు కాలేదనుకోండి, అంటే అలా ఉండడమే. అసెంబ్లీ స్పీకర్లాగా ఉండడం, వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు అలా నిర్వికారంగా ఉండిపోతాడంటే అలాగే ఉండాలి, నిర్వికారంగా ఉండాలి. వీడిని వాడు తిడతాడు, వాడిని వీడు తిడతాడు, టైం అవుతుంది, అందరూ ఎవరిదాన్ని వాళ్ళు లేచకపోతారు. స్పీకర్ డిస్టర్బ్ అవడం అనవసరం కదా, నిర్వికారంగా ఉండిపోతారు అంతే, అలా ఉండాలి. అలాగే ఏవో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆ కంటెంట్లో ఏవో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్, అంతా నడిచిపోతూ ఉంటుంది. ప్రపంచం అలా నడుస్తూ ఉంటుందంట. ఆ చైతన్యాన్ని, స్పేస్ లైక్ అవేర్నెస్ని ఫోకస్లో పెట్టుకుని ఉండుట, అది సంగతి. వాచారంభణం వికారో నామధేయం అంటే మీకు ఆ చైతన్యంలో ఆరోపించబడుతూ ప్రకాశిస్తూ ఉండే కంటెంట్ ఏదైతే కలదో ఆ కంటెంట్ని, ఓంకారంలో అంతర్గతంగా ఉండే శబ్ద ప్రపంచాన్ని మీరు విడదీయలేరు. రెండు అక్కడే ఉంటాయి, బయట అంటూ ఏమీ లేదు. దేహానికి బయట ఉంది కానీ మనస్సుకి బయట ఏదీ లేదండి. మనస్సుకి బయట ఏదీ లేదు, ఆ ఎరుకకి బయట ఆకాశము వంటి ఎరుకకి బయట ఏదీ లేదు. కారు కాంపౌండ్ వాళ్ళకి బయట ఉందా లేకపోతే ఆకాశానికి బయట ఉందా?
కాంపౌండ్ వాళ్ళకి బయట ఉంది, ఆకాశానికి బయట లేదు. ఆకాశానికి బయట ఏదీ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఘటం అన్నది దేహానికి బయట ఉంది, కానీ ఆ చైతన్యానికి బయట ఉందా? ఎరుకకి బయట ఉన్నదా? ఎరుకలోనే ఉన్నది. నిజానికి దేహం కూడా ఎరుకలోనే ఉన్నది. అది అదే వాచారంభణం వికారణామధేయం వృత్తికేత్యవ సత్యం. అంటే ఆ కంటెంట్ శబ్దముల చేత నిర్దేశింపబడే రూపములు ఏవైతే ఉన్నాయో, నామము చేత చెప్పబడే రూపము, అది సత్యం కాదు. అది భాషించేదే కానీ అది సత్యం కాదు. అది మృతికేత్యవ సత్యం. సినిమా తెర మీద ప్రకాశం సత్యమే కానీ ఆ ప్రకాశంలో కనపడే సమాచారం ఏదీ సత్యం కాదు. అంతా కూడా కనపడేదే తప్ప కులక్కి తప్ప యథార్థం కాదు. మృతికేత్యవ సత్యం. తదస్య ఇదం వాచ తంత్యా నామభిర్దామభిః సర్వం సితం. ఇప్పుడు చూడండి, అంటే మీరు ఆ ఎరుకలో ఉండే ప్రపంచాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఘటము, ఆ ఘటం ఎక్కడుంది? ఆ ఎరుకలో ఉన్నది. ఆ ఎరుకలో ఉన్న ఆ ఘటాన్ని ఒక తాడేసి కట్టండి. దామ అంటే తాడు. తాడేసి కట్టండి ఎరుకలో ఉన్న ఘటాన్ని. ఏమిటండి ఏం తాడు? ఘట అనే పేరునే తాడుగా వాడండి. తాడుగా పనికొస్తుంది. ఎందుకని? ఎరుకులో ఆ ఘట జ్ఞానం కలగ్గానే ఘటనామము దానికి అతుక్కుంటుంది వెళ్ళి. అవునా? సపోజ్ ఎరుకలో ద కౌ గోజ్ఞానం కలిగిందనుకోండి, కౌ అనే పదము ఆ గోజ్ఞానానికి వెంటనే అతుక్కుంది వెళ్ళి. అది తాడు దానికి. కాబట్టి ఎరుకలో కాంగ్రెస్ పార్టీ అనగానే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జ్ఞానం కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో వెళ్ళి అతుక్కుంది. ఇంకో పార్టీ అది వెళ్ళి అతుక్కుంది. స్టాక్ అన్నీ మొత్తం అన్ని ఆ ఎరుకలోనే ఉన్నాయి. ఆ ప్రతిదానికి ఓ తాడుంది. ఆ తాడేమిటో తెలుసిన నామ. ఈ విధంగా సర్వం సితం, అన్నింటినీ దారాలతో కట్టిపెట్టాం మనం. సితం అంటే సూయింగ్ కట్టిపెట్టాం. ఏమిటి తాళ్ళ దారాలు? ఏమిటి దామలు? ఏమిటి నామభిర్దామభి సర్వం సితం అస్య ఇదం. వీడు దర్శించేటువంటి జగత్తు ఏదైతే ఉందో, ఎరుకలో ఉన్న జగత్తు సర్వము కూడా నామలు పేర్లు అనేటువంటి త్రాళ్లతోటి కట్టివేయబడి ఉన్నది. ఆ రూపానికి ఆ పేరు, ఆ రూపానికి ఆ పేరు, ఆ రూపానికి ఆ పేరు. విడదీయలేరు మీరు. ఏమండి ఆ రూపాలన్నీ ఎరుకలో ఉన్నాయి, ఈ నామాలన్నీ ఓంకారంలో ఉన్నాయి, ఈ ఓంకారాన్ని ఆత్మచైతన్యాన్ని విడదీయలేరు మీరు. రెండు కలిసిపోతాయంటే తదస్యేదం వాచాతంత్య. వాక్కే తంతి, తాడు. నామభిర్ దామభిహి, వాగింద్రియమే తంతి, పెద్ద తాడు. ఈ పెద్ద తాళ్ళలో ఉండే దారాలు ఏమిటి? నామభిర్ దామభిహి పేర్లు అనేటువంటి దారాలు. ఈ విధంగా ఇదం సర్వం, ఈ సకల జగత్తు కూడా కట్టివేయబడి ఆ చైతన్య ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది అని మంత్రం. సర్వం హేదం నామాని ఇత్యాదిశ్రుతిభ్య. సర్వం హేదం నామాని, ఈ సకల జగత్తు కూడా నథింగ్ అదర్ దాన్ నేమ్స్. అన్ని పేర్లు తప్ప ఇంకేది లేదు. మొత్తం అంతా కూడా పేర్లే. పేర్లు తప్ప ఇంకేది లేదు. మీరు ఈ చిత్రం విన్నారో లేదో, ఇతను సార్త్రే, జీన్ పాల్ సార్త్రే, ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఆయన ఆటోబయోగ్రఫీ రాశాడు, ఆయన బయోగ్రఫీ రాశారు, తన గురించి రాశారు బయోగ్రఫీ. దానికి పేరు ఏమిటో తెలిసిన బయోగ్రఫీకి? వర్డ్స్. అదిస్తేనే ఆయన అడిగారు, ఏమిటంటే బయోగ్రఫీకి వర్డ్స్ అని పేరు ఏమిటి అంటే, బయోగ్రఫీ అంటే పేర్లు, నామాలు తప్ప ఇంకేది కాదు, అన్ని వర్డ్స్. ఇప్పుడు నన్ను మీరు బయోగ్రఫీ రాగున్నారనుకోండి, నేను తూర్పుగోదావరి జిల్లా, వర్డ్. వాట్ ఈస్ తూర్పుగోదావరి జిల్లా? ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. అవునండి, ఆ ప్లేస్, ఆ నాలెడ్జ్ ఆఫ్ ది ప్లేస్ లేకుండా ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఆ నాలెడ్జ్ ఆఫ్ ది ప్లేస్ ఎక్కడుంది? ఎరుకలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనేది ఎక్కడుంది ఇప్పుడు?
ఎరుకలో ఉన్నది. ఆ ఎరుకలో ఉన్న ఆ కంటెంట్కి వేసిన తాడు ఏమిటి? ఆ పేరు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దాట్. ఒక ఆ జీవిత చరిత్ర అంటూ రాసిపెట్టారనుకోండి, రాసిపెడితే అదంతా ఏమిటదంతా? సో మెనీ వర్డ్స్, నేమ్స్, నేమ్స్ అండ్ నేమ్స్ అండ్ నేమ్స్. ఆ నేమ్స్ తోటి ఫామ్స్ అండ్ మెంటల్ ఫామ్స్ అన్ని కూడా, ఫిజికల్ ఫామ్ కావచ్చు, ఫిజికల్ ఫామ్ కూడా మెంటల్ ఫామే, అన్నీ మెంటల్ ఫామ్స్. ఈ నేమ్స్ తోటి ఆ ఫామ్స్ పట్టుకుని అవన్నీ మూటకట్టి పెట్టారు. ఇదంతా కూడా కంటెంట్ ఆఫ్ ది అవేర్నెస్. ఆ అవేర్నెస్ యొక్క కంటెంట్ తప్ప మరొకటేమీ కాదు. ఈ కంటెంట్ సత్యమా, అవేర్నెస్ సత్యమా? కంటెంట్ సత్యం కాదు, అవేర్నెస్ సత్యం, కంటెంట్ మిథ్య. అంచేతనే శంకర భగవత్పాదులు ఆటోబయోగ్రఫీ రాయరు. ఆటోబయోగ్రఫీ లేదా బయోగ్రఫీ రాసిన జీన్ పాల్ సార్ట్రే లాంటి వాడు దానికి వర్డ్స్ అని పేరు పెడతాడు, ఎందుకంటే ఆ సత్యం తెలుసుకున్నవాడు కాబట్టి. ఆ సత్యం తెలియకుండా ఇదంతా యథార్థం అనుకున్నవాడు ఏదో పిచ్చి పేర్లు ఏదో పెట్టుకుంటాడు. ఇది జగన్మిథ్య, అలా నడుస్తూ ఉంటుంది. రేపు కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శా